Sir, aid sir, ready? చూడు మా చిన్నపిల్ల చూడండి, ఫస్ట్ వెంటనే రాగానే బీచ్లో దిగంటే దిగట్లేదు, ఏడుస్తుంది. ఇప్పుడు చూడండి, కాళ్ళు టచ్ అవ్వగానే ఏడుస్తుంది. స్టార్టింగ్ అయితే ఇలాగ బాగా ఏడుస్తుంది, తర్వాత రచ్చ చేసింది, డుమ్ములైపోయింది. అక్క చెల్లి ఇద్దరు తెగ ఎంజాయ్ చేశారు, అది కూడా నెక్స్ట్ వీడియోలో ఉంది, చూడండి. సో ఇప్పుడైతే మొత్తం బీచ్ 360 డిగ్రీస్లో ఎలా ఉందని చూపిస్తాను. నేను మేము వెళ్ళిన రోజు అయితే జనాలు ఉన్నారు, పర్లేదు. మేము 2 జనవరి వెళ్ళాం, బాగానే ఉంది. ఇది ఎక్కడో కాదు, ఒంగోలు పక్కనే దగ్గరలో ఉన్న కొత్తపట్నం బీచ్. మీరు ఆల్రెడీ వెళ్ళుంటే ఒకసారి కమెంట్లో చెప్పండి. సో ఇలా నేను చూస్తూ ఉంటే నాకు బ్యాక్ సైడ్ ఒక పర్సన్ ఎవరో కొద్ది తెలిసిన పర్సన్లా కనిపిస్తున్నాడు. ఎవరా అని చూస్తే అతను ఎవరు కాదు, చిత్రం సినిమాలో ఉన్న బబ్లూ. చూడండి ఎలా అయిపోయాడో, వెళ్ళి సెల్ఫీ తీసుకున్నాను. సో ఆ తర్వాత ఇంకా పిల్లలు తెలుసు కదా, బీచ్కి వచ్చారంటే ఇసుకలు ఆడడం మొదలు పెడతారు. సో ఇసుకలు ఆడుతున్నారు, ఇంటి నుంచి కొన్ని సామాన్లు తెచ్చుకున్నారు. సో ఆ సామాన్లతోటి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేనేమైనా తగ్గుదానా, మనకు తెలిసిందల్లా బీచ్కి వెళ్తే ఒక ఇల్లు కట్టి ఇంటికి చుట్టూ ప్రహరీలాగా కట్టి పిల్లలకి ఇవ్వడం. సో అలా ఆడిపిద్దామని ట్రై చేయడానికి కూర్చున్నాను. సో ఆడుతున్నాను. చూడండి మా చిన్నపిల్ల అయితే అసలు ఆగట్లేదు, ఇల్లు కట్టడం పగలగొట్టడం, కట్టడం పగలగొట్టడం. చిరాకు వచ్చేసి ఇలా కాదనేసి ఇంటి నుంచి తెచ్చిన బొమ్మలు ఉన్నాయి కదా, వాటితో అచ్చులు పోయడం, అలా ఆడుతూ మొదలు పెట్టాం. మా పెద్ద పాప అయితే బీచ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. సో కాసేపు సరదాగా మా చిన్నపిల్లతోటి ఆడుకుంటూ ఉన్నాను, పట్టుకుంటున్నాడు ఇలా తమాషగా, ఇలా నడుచుకుంటూ. చూడండి చూడండి చూడండి, స్టాప్ అంట, స్టాప్ అంట, ఇది బాగా వస్తుంది స్టాప్. నెక్స్ట్ కూడా ఇంకో డైలాగ్ అంటుంది చూడండి ఒకసారి. కానీ బీచ్కి వెళ్తే ఆ సంతోషం వేరండి, కొద్దిగా ఆహ్లాదంగా ఉంటుంది. ఆ క్లైమేట్ కానీ పన్నోళ్ళు, అయ్యో పైన పొజిషన్ చూసారా, మీరు కూడా ఇలా బీచ్కి వెళ్ళారా, బీచ్కి వెళ్ళి ఫ్యామిలీతో పిల్లలతో బాగా ఆడుకున్నారా, ఒకసారి కమెంట్లో చెప్పండి. ఈ కొత్తపట్నం బీచ్ మీ ఆల్రెడీ వెళ్ళుంటే కమెంట్లో చెప్పండి. మమ్మ హెల్ప్ మీ అంట, స్టాప్ హెల్ప్ మీ బాగా చెప్తుంది. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాసేపు ఇంకా పిల్లల్ని తీసుకొని బయట ఒడ్డు మీద ఆడుకోవడం అయిపోయిన తర్వాత బీచ్లోకి కూడా వెళ్ళాము. ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు, చాలాసేపు ఆడుకున్నాం. కానీ వీడియోలో లెంత్ ఎక్కువైపోద్ది అనేసి నేను మొత్తం పెట్టట్లేదు, కానీ బాగుంటుంది బీచ్. నేను ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్కి ఒకసారి అయితే పిల్లల్ని తీసుకెళ్తాను, బాగా ఎంజాయ్ చేస్తారు. మా పెద్ద పాప చెప్పాను కదా, బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ఒంగోలు నుంచి దగ్గరే ఎలా వెళ్ళవచ్చు, ఒక 30 మినిట్స్లో వెళ్ళొచ్చు, 30 మినిట్స్లో వచ్చేవచ్చు. చూడండి లోపల పక్క లోకల్ వల్ల బోట్స్ ఇవన్నీ చేపలు పడ్డానికి లంగర్లు వేసుకోండి. సో మేము అక్కడ ఉన్నప్పుడు అయితే బోట్లు చాలా ఉన్నాయి, ఒక బోటు బయటకు వచ్చింది కూడా, చిన్న చిన్న రొయ్యలు చేపలు అన్నీ తీసుకొని వచ్చింది, అది కూడా చూశాను. కాదు వీడియో తీయలేకపోయాను, చేతులంతా చెమ్మగుంటాయి కదా, సో ఆ చెమ్మతో ఈ ఫోన్లు ఇవన్నీ పట్టుకొని వీడియోలు తీయాం. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు, ఒకటే సముద్రం నీళ్ళు ఉప్పు కదా, కళ్ళలో పడితే బాగా ఏడుస్తుంటారు చిన్నపిల్లలు. మనమైతే కవర్ చేసుకోగలుగుతాం కానీ చూడండి మొత్తం చాలామంది వచ్చినారు, పిల్లలు ఫ్యామిలీస్ అందరూ. చెప్పాను కదా మా పెద్ద పాప ఆల్రెడీ ఇంతకుముందు స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళింది. సో ఆ స్విమ్మింగ్ క్లాసు, ఆ స్విమ్మింగ్ డ్రెస్సులు ఉంటుంది కదా, తల తడవకుండా అన్నీ వేసేసి వదిలేసాం, నీ ఇష్టం ఎంజాయ్ చేయని చెప్పేసి బాగా ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత మా చెల్లెం పాపని ఎత్తుకొని వెనక బోట్లు చూడండి ఎలా ఉన్నాయో, ఇలా క్యాచ్లు పట్టుకుంటూ ఉన్నాను. సో ఫ్రెండ్స్ ఇది కొత్తపట్నం బీచ్, ఒంగోలుకి దగ్గరలో ఉన్న కొత్తపట్నం బీచ్ వ్లాగ్. నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.